నిన్నే తాపోడి తాపోడి అభయవారకు మనకు అసలు మనకు ఎంపీ అంతకుముందు కవితం ఉన్నప్పుడేమో వచ్చింది దీన్ని పల్లె మంగళదానికి వచ్చింది మనకు ఒక ఎండలు ఎక్కువ తెలంగాణ రాకముందు గర్భవతులు ఉంటే వారంకు 2 కోడిగుడ్లు ఇస్తాం. మనం ప్రతిరోజు కోడిగుడ్డు పాలు బలమైన ఆహారం ఇస్తున్నాం. వచ్చే నెలకెళ్ళి అయితే ఇంకా మంచిగా ఇంకా వేరే పొట్లం కూడా వస్తుంది. ఇది ఎక్కడ కూడా భారతదేశంలో లేదు. మరి గర్భిణికెళ్ళి పెడితే ప్రసూత అయితే మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీదోలు కాబట్టి చెప్తున్నా, నేను కూడా ప్రైవేట్ డాక్టర్నే, కానీ వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్ పోని. మీరు నన్ను గెలిపించినందుకు వట్టిగా పోలే. మీరు ఎంతకు ఈ వాడకట్టు ఈ స్తంభమే అనుకోకూరు. మీకు పనులు బయట బాగుంటాయి, అవి పెద్ద పెద్ద వేలకు వేలు లక్షలు లక్షలు. ఇంత పెద్ద దవాఖాన కట్టించిన అంతకుముందు ఏముండే, ఆ పాత బస్టాండ్లో ఒక దవాఖాన ఉండే, నిలబడి రాపు. ఇప్పుడు కొత్త బస్టాండ్ కూడా ఎంత పెద్ద దవాఖాన కట్టా చూసినా మీరు ఎవరైనా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా మళ్ళకంత కడుతున్నా, తలకాయ చదివితే సిటీ స్కాన్ కూడా వచ్చింది. ఇప్పుడు అప్పుడు అంటే బయట పప్పులు అందులోనే వచ్చింది. అయితే మీ అందరు చెప్పారంటే మీరు అందరు కూడా ఇక్కడ స్థానిక మన నాయకులను సపోర్ట్ తీసుకోండి.